నమస్తే గురుగారు వాగర్థ సంపృత వాగర్థ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పార్వతీపరమేశర సమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాదిపత్రకి కంచపీఠాదిపత్రకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనం సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి సెప్టెంబర్ థర్టీ ఎత్ వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్తున్నాం కదా డేట్స్ ప్రకారం అంటే ఒక్క బౌండరీలో కాకుండా వివిధ రంగాల్లో చెప్తున్నాం కుటుంబ పరంగా ఎలా ఉంటుంది హెల్త్ పరంగా ఎలా ఉంటుంది ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది అని చెప్పేసి కులం కుశంగా చెప్పేసరికి చాలామంది చాలా అట్రాక్ట్ అవుతున్నారు నెంబర్స్ మ్యాచ్ పర్ఫెక్ట్గా అవుతున్నాయండి మాకు బాగా కలిసి వస్తున్నాయి గురుగారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు సో వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ఉంది గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే బుద్ధుడు మరియు తర్వాత కన్యారాశిల సంచారము అలాగే రవి కేతుల యొక్క కన్ సంచారం కన్యా రాశిలో ఇరవై రెండో తారీఖు తర్వాత తృతీయంలో శుక్రుడు అలాగే సప్తమందు శని సంచారము మరియు అష్టమందు రాహువు దశమందు గురువు లాభమందు కుజుడు పెరసి ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి మరియు ముప్పయో తారీఖు వరకు ఉంటాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ అలాగే విద్యాలయాలు హాస్పిటాలిటీ అనగా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ హోటల్ ఇండస్ట్రీ ఇటువంటి జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత వ్యాపారపరమైనటువంటి సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి అయినప్పటికీ కూడాను అపరిష్కృతం కాని సమస్యలన్నీ కూడాను ఈ యొక్క సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు సమస్యని చాలా మటుకు పరిష్కారం చేసుకుంటారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా భూ వాహన లాభము జరిగేటువంటి అవకాశం ఉంటుంది వాహనాన్ని మార్చాలన్నా లేదా గృహ మరమ్మతుల కానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి తత్ఫలితంగా కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం గృహంలో మీకు కలుగుతుందని చెప్పవచ్చు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ప్రయాణాలు అధికంగా ఉన్నప్పటికీ మీరు దైవానుగ్రహం చేత అన్ని రకాల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా కుటుంబ సభ్యులకి సమస్య సమయాన్ని కేటాయించలేకపోతున్నాం అనేటువంటి భావన మీరు అధికంగా ఏర్పడుతుంది అనగా బిజీ లైఫ్ స్కెడ్యూల్ ఉండడం అనేటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇరవై రెండో తారీఖు తర్వాత గ్రహ మార్పు ప్రభావం వలన జీవితంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార మా వ్యాపారాల్లో కొత్త వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం అనేటువంటిది సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు తర్వాత ఏర్పడే అవకాశాలు అవుతున్నాయి అలాగే ఇక గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక విద్యార్థులకు సంబంధించి అన్ని రకాలుగా మంచి వసతులతో కూడుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం అనేటువంటిది ఉంటుంది ఉద్యోగార్థులకి చక్కగా యాజ్ యూజువల్గానే ఉద్యోగ భద్రత అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి పొందుతారని చెప్పవచ్చు ఇక ఇక డేట్స్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే పదహారు పదిహేడో తారీఖుల్లో మీ యొక్క భాగస్వాములు మీరెవరితో కలిసి పనిచేస్తుంటారో లేదా జీవిత భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీకు సంతోషకరమైనటువంటి పరిస్థితి ఈ పదహారు పదిహేడు తారీఖుల్లో గోచరం అవుతుంది రాని బాకీలు వసూలు అవుతాయి ధన రాబడి కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు రోజుల పాటు సమస్యాత్మకమైనటువంటి రోజులు కాబట్టి జాగ్రత్తలు పాటించండి వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చులు అయ్యేటువంటి అవ అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి మనస్సు ప్రశాంతంగా ఉండదు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఆలస్యంగా కావడమో లేకపోతే అడ్డంకులతో జరగడమో ఇవన్నీ కూడా జరగడం వల్ల మనస్సు ప్రశాంతత అనేటువంటిది ఉండదు ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో ప్రధానంగా సంతానంతో విభేదాలు సంతాన మూలకంగా ఖర్చులు సంతాన పరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క కోర్టు సంబంధించినటువంటి వ్యాజ్యములు అనేటువంటివి మీకు ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు గతంలో అపరిష్కృతం కాని సమస్యలకి పరిష్కార దిశగా అడుగులు ఈ యొక్క ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో ఉంటాయని చెప్పవచ్చు కానీ మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తద్వారా మంచి స్థితిగతులు ఉంటాయని చెప్పవచ్చు అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగ భద్రత పెరుగుతుంది అలాగే చక్కటి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి రాబడి కూడా ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సంచార ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ అన్ని రకాలుగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించిన దానికంటే ఎక్కువగా లాభం ఉంటుంది లాభం అంటే కేవలం డబ్బరే కాదు ఏ ప్రయత్నంలో ఉంటామో ఆ ప్రయత్నంలో మీకు ఆనందదాయకమైనటువంటి వార్తలు వింటారు మీకు అనుకూలంగా మీకు సమయము అలాగే కాలము మీకు అనుకూలంగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి సరిగ్గా నిద్ర పట్టదు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో దూర ప్రాంత ప్రయాణాలు గోచరమవుతున్నాయి ఇక జిగ్జాక్ వ్యవస్థగా ఉంటుంది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటారు అలాగే ఒక బాధ్యత పూర్తి చేసుకున్నామనేట ఒక సంతోషంతో మీరు ఆనందంగా ఉంటారు విందులు వినోదాలు బంధువులు స్నేహితులతో కాలం గడుపుతారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజులలో ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు పెట్టుకున్న ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులు ఆ రోజుల్లో ఉంటే వాయిదా వేసుకోవడమో ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో చేసుకోండి ఎందుకంటే ఆకస్మికమైన ఖర్చులు సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో గోచరం అవుతున్నాయి కాబట్టి ఆ ఖర్చులు ఆకస్మికంగా వచ్చే ఖర్చులు రెండు తోడై మీకు సమయం అనేటువంటిది ఎక్కువగా వృధా అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏదేమైనప్పటికీ ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి గోల్డెన్ టైం ఏదైనా కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు చురుగ్గా కదలడానికి కావచ్చు అలాగే తీసుకున్న నిర్ణయాలు మీకు లాభసాటిగా ఉండేటువంటి విధంగా ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మీ ప్లానింగ్ చూసుకున్నట్లయితే చాలా మటుకు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మంచి ఫలితాలు పొందుతారు గ్రహ సంచారము అనుకూలమే గ్రహం యొక్క ప్రభావం అనుకూలమే ఈ విధంగా ఉండడం వలన చాలా మటుకు యోగదాయకమైనటువంటి పరిస్థితి పొందుతారని చెప్పవచ్చు అయితే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ అమెరికా ఈజిప్ట్ యునైటెడ్ కింగ్డమ్ అలాగే టర్కీ మరియు అట్లాంటికా అంటార్కిటికా సౌత్ ఆఫ్రికా దేశాల్లో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి కుంభ మీన మేష మిథున కర్కాటక వృశ్చిక కన్య ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష పరిహారార్థమే చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు మరియు వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిల కోసం పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే పితృపక్షాలు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి తన్ ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది పితృదోషం అనగా తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్లే కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా కరోనాతో చనిపోయిన దోషంలో జన్మించిన అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో అభివృద్ధి ఉండకపోయినా వివాహాలు కాకపోయినా సంతానం కలగకపోయినా ఇవన్నీ పితృశాపాలే కాబట్టి పితృదోష నివారణార్థమై సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖులో నిజాయితీగా ఈ యొక్క కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది పిండ ప్రధానము వేరు పితృదోషము వేరు రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం గురించి వివరాలు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు వారి సింహరాశి వారు మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు సింహరాశి వారు ప్రతిరోజు సాయంకాలం తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం ఒక ఐదు రోజుల పాటు చేయండి చాలా మటుకు సమస్యలు అనేటువంటి తగ్గుముఖం పడతాయి ఇవి మనం చెప్పుకునేటువంటి ఫలితాలు గోచార రీత్యా అనగా మీ యొక్క జన్మ రాశి రీత్యా వచ్చేటువంటి ఫలితాలు జన్మించిన సమయానికి జన్మ అనేటువంటిది ఉంటుంది తద్వారా దాని ద్వారా మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు కాబట్టి సమస్యలు అధికంగా ఉన్నాయని అంటే మన యొక్క జన్మ జాతకంలో ఉన్నటువంటి లోపాలు కారణం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు అని చెప్పవచ్చు ధన్యవాదాలు గురి